పెద్దపల్లి జిల్లా మందని పట్టణ కేంద్రంలో బుధవారం మెడికో విద్యార్థి ప్రీతి మృతి పట్ల నిరసన తెలిపి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పూలే విగ్రహం చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మందని నియోజక బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మందని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెడికో విద్యార్థి ప్రీతి నాయక్ గారి కృతి నేటి తరాన్ని, యువతని ఒకసారి ఆలోచింపచేసే విధంగా ఆమె మరణం మనకు కనబడతా ఉన్నది, వినపడతా ఉన్నది. ఆమె మాట్లాడినటువంటి ఆడియో రికార్డింగ్, తల్లితో మాట్లాడినటువంటి ఆడియో రికార్డు వింటూ ఉంటే చాలా రోజులు ఎంత ఇబ్బంది పడ్డదో మనం విన్నాము. ఆమె మరణాన్ని చూసినాము. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా మనుషుల లోపల మార్పు రావడానికి ఈ చట్టాలైతే పనిచేస్తలేవనడానికి మనకి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఉన్నతమైన చదువులు చదువుకునే వాళ్ళు కూడా ఈ విధంగా రాక్షసత్వంగా వ్యవహరించడం చాలా దౌర్భాగ్యము. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మహిళల రక్షణ కోసం అనేక విధాలుగా ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు మహిళల రక్షణ కోసం సీటీములు ఏర్పాటు చేసి ఎక్కడ ఏ చిన్న చప్పుడొచ్చినా కూడా అక్కడ పోలీసులు వాలిపోయి ప్రజలను, మహిళలను రక్షించే విధంగా ఒక గొప్ప రూపకల్పన చేసి ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నా కూడా ఇవాళ మనుషులు మృగాల్లాగా మారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే ఇవాళ మళ్ళీ కూడా ప్రతి మనిషిలో ఇంకా బిడ్డను కనద్దనే భావన వచ్చే విధంగా, బిడ్డను కంటే ఎన్ని ప్రమాదాలు ఉంటాయో ఇంకా భరించలేమనే ఒక ఆలోచన వచ్చే విధంగా సమాజంలో మనకు కనబడతా ఉన్నది. కనుక మగపిల్లలు తల్లిదండ్రుల కనుసన్నల్లో గొప్పగా పెరగాల్సిన వాళ్ళు సాటి ఆడబిడ్డను సోదరిగా భావించాల్సిన ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రపంచమంతా కూడా సోషల్ మీడియా